హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము 72వ జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ని ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం 40 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఎవరు కూడా స్కిప్ చేయద్దు, చివరి వరకు వీడియోని చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మన వెబ్సైట్ www.shineindiaarkitutorial.com పొందుపరుస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబాన్పై చేపట్టిన సైనిక చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆపరేషన్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ 3-స్టార్ అనే కోడ్తో వీరికి ఉరి శిక్షను విధించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3, అబ్జల్ గురు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ జాయింట్ ఎండివర్ అనే సైనిక చర్యను నాటో ఈ దేశంలో చేపట్టడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1, బోస్నియా దేశంలో. నెక్స్ట్ వన్, ఆపరేషన్ స్వారియార్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేయడం అనేది జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇరాక్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగము పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పాండిచ్చేరి. ఆపరేషన్ విజయ్ ద్వారా విలీనమైన దేశం ఏంటి, సారీ ప్రాంతం ఏంటి, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి పాండిచ్చేరి. నెక్స్ట్ వన్, లిబియాలోని భారతీయులను సురక్షితంగా భారతదేశం చేర్చుటకు భారత ప్రభుత్వము చేపట్టిన చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆపరేషన్ హోమ్ కమింగ్. ఏంటి ఫ్రెండ్స్, ఆపరేషన్ హోమ్ కమింగ్. నెక్స్ట్ వన్, శ్రీలంకలోని తమిళులకు ఆహారము దుస్తులు అందించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆపరేషన్ ఈగల్. ఏంటి ఫ్రెండ్స్, ఆపరేషన్ ఈగల్. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వము చేపట్టినటువంటి చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఆపరేషన్ ఫెయిత్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుటకు గల ప్రధాన కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తరాఖండ్ వరదల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడుటం కొరకు. నెక్స్ట్ వన్, బీహార్లో మాఫియా నేరస్తులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆపరేషన్ జాగ్వార్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో గ్యాస్ బావి అగ్ని ప్రమాదమును అదుపు చేయుటకు చేపట్టినటువంటి చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఆపరేషన్ అసాల్డ్. నెక్స్ట్ వన్, బీహార్లో దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఆపరేషన్ ధన్వాంతరి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతదేశంలో గల తీవ్రవాద సంస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, హిజ్బుల్ ముజాయిదిన్. నెక్స్ట్ వన్, ముస్లిం బ్రదర్హుడ్ ఈ దేశంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1, ఇండోనేషియా. నెక్స్ట్ వన్, ఆరెంజ్ వాలంటీర్స్ ఈ దేశంలో కలరు. ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తర ఐర్లాండ్. ఎక్కడున్నారు ఫ్రెండ్స్, ఉత్తర ఐర్లాండ్లో కలరు, ఆరెంజ్ వాలంటీర్స్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ రెడ్ డాన్
వీరిని బంధించుటకు అమెరికా ప్రారంభించినటువంటి ఒక ఆపరేషన్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సద్దాం హుస్సేన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఆపరేషన్ గుడ్ విల్, ఆన్సర్ ఆప్షన్ 3, జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్, ముంబై దాడులలో పాల్గొన్న ఉగ్రవాది కసబ్లు ఉరి శిక్ష అమలు చేయటకు రూపొందించిన ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆపరేషన్ ఎక్స్. నెక్స్ట్ వన్, హిజ్బుల్లా ప్రధాన కేంద్రము ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 1, లెబనాన్లో కలదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, హమాస్. నెక్స్ట్ వన్, 21, సిన్ ఫ్యాన్ ఉద్యమం ఈ దేశంలో కలదు. ఎక్కడ ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఐర్లాండ్లో కలదు. నెక్స్ట్ వన్, ఎల్టీటీఈ ఈ దేశంలో ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 3, శ్రీలంక లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అనేటువంటి యొక్క ఉగ్రవాద సంస్థ ఫ్రెండ్స్. ఇది ఇటీవల భారతదేశము దీనిపైన 5 సంవత్సరాల నిషేధం కూడా విధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్, షైనింగ్ పాత్ ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 4, పేరు అనేటువంటి దేశంలో కలదు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికోసము ప్రారంభించారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులను పెంపొందించడం కోసము. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా మన దేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచడం అనేది జరిగింది. దీని యొక్క ఉత్పత్తి మరి? ఆన్సర్ ఆప్షన్ 1, పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రారంభించినటువంటి పథకం ఏంటి? ఆపరేషన్ ఫ్లడ్. నెక్స్ట్ వన్, 1991లో ఇరాక్తో చేసిన గల్ఫ్ యుద్ధానికి అమెరికా ఇచ్చిన కోడ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వము మావోయిస్టుల గాలింపు కోసము చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేటువంటి ఒక ఆపరేషన్ను చేపట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నటువంటి రహస్య ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆపరేషన్ దుర్యోధన్. నెక్స్ట్ వన్, లష్కర్ ఏ తోయిబా ఈ దేశానికి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 1, పాకిస్తాన్. నెక్స్ట్ వన్, ఉల్ఫా ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో కలరు. ఉల్ఫా ఉగ్రవాదులు, ఆన్సర్ ఆప్షన్ 2, అసోంలో కలరు. నెక్స్ట్ వన్, హూజీ తీవ్రవాద సంస్థ ఈ దేశంలో కలదు. 31, ఆప్షన్ వచ్చేసి 2, బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఆల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించినది. ఆన్సర్ ఆప్షన్ 2, ఆఫ్ఘనిస్తాన్. ఆల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఫ్రెండ్స్? ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఈజిప్టులో గల ఉగ్రవాద సంస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్ జిహాద్. నెక్స్ట్ వన్, ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాలు అడ్డుకునేందుకు అమెరికా సైన్యాలు రూపొందించిన కార్యక్రమం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఆపరేషన్ ఇన్ఫినిటీ రిచ్. నెక్స్ట్ వన్, ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థను మట్టు పెట్టేందుకు అమెరికా ప్రారంభించిన
సైనిక చర్య పేరు ఏంటి? 35 ఆప్షన్ 4 ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్, 2011లో ఒసామా బిన్ లాడెన్ను హతమార్చుటకు అమెరికా నిర్వహించినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆపరేషన్ జెరోనియో. నెక్స్ట్ వన్, 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కోసము భారతదేశము శ్రీలంక చేపట్టినటువంటి ఆపరేషన్ పేరేంటి? 37 ఆప్షన్ 2 ఆపరేషన్ తూర్పు ఇంద్రధనుస్సు అనేటువంటి ఆపరేషన్ ఇది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1984లో స్వర్ణ దేవాలయంలోని తీవ్రవాదులను అంతమొందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సైనిక చర్య పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆపరేషన్ బ్లూ స్టార్. నెక్స్ట్ వన్, కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999లో భారత సైన్యము చేపట్టిన కార్యక్రమము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆపరేషన్ విజయ్. నెక్స్ట్ వన్, హైదరాబాద్ విలీనం కోసము చేపట్టిన సైనిక చర్య పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆపరేషన్ పోలో. ఏంటి ఫ్రెండ్స్? ఆపరేషన్ పోలో. దీన్నే మనం ఆపరేషన్ కాటర్ పిల్లర్ అని కూడా పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ముఖ్యమైన జనరల్ స్టడీస్ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్, ప్రతి టాపిక్ కూడా చాలా ముఖ్యమైనది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఫ్రెండ్స్, మనము ప్రతిరోజు కూడా ఒక క్లాస్ పైన చెప్పుకుంటున్నాము, ఒక టాపిక్ పైన క్లాస్ చెప్పుకుంటున్నాము ఎట్ ద సేమ్ టైం. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే రీసెంట్గా మన వెబ్సైట్లో డైలీ క్విజ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతిరోజు కూడా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ పైన, అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ పైన కూడా కొన్ని ముఖ్యమైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్లతో క్విజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్లో, అట్ ద సేమ్ టైం వాట్సాప్ గ్రూప్లో, అంతేకాకుండా మన ఛానల్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, గమనించాలి, పార్టిసిపేట్ చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి 100 మార్క్స్తో కూడినటువంటి పేపర్ను కూడా పీడిఎఫ్ రూపంలో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో వారు చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కొత్త వారిని మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.